డే టైం లో కూడా ఇలా చెప్పా పెట్టకుండా చెక్కేస్తుందిరా. నా వంట తిని తట్టుకోలేక సోడా తాగడానికి వెళ్ళి ఉంటుంది. నీ వంట తింటే పైకి పోతారు గాని ఇలా బయటికి పోర్రా. దీనిలో ఏదో మిస్టరీ ఉందిరా. మిస్టరీ లేదు, గెస్ట్రీ లేదురా. ఇది మెంటల్ కేసు నేను ఎప్పుడూ చెప్పాను. నో, మనల్ని అందరినీ ఇలా ఇరికించి డబ్బులు గుంజాలని ప్లాన్ చేసింది. సర్లే, గుంజడానికి మన దగ్గరే ఉంది, ఊడిపోయిన గోచి తప్ప. దీని మిస్టరీ ఏంటో ఇవాళ తేలిపోవాలరా. ఫాలో మీ. ఫోన్ చేస్తుందిరా. ఎస్టీడీ బూత్కి వచ్చిందంటే ఫోన్ చెప్తే ఫోన్ చేస్తుందా? నోర్మీరా, ఎవరికి చేస్తుందబ్బా? పిచ్చి కుక్క కరిచినాడు, అలానే అరుస్తాడు. నిన్ను కుక్క కరిచిందా? అవును. డాక్టర్ కి అర్జెంట్ గా ఫోన్ చేయాలి. ఫోన్ ఇచ్చే. నేను అర్జెంట్ గా ఫోన్ చేయాలి. నాకు ఫోన్ ఇకపోతే కరుస్తా, కరిచి అరుస్తా. కరవయ్యా, నన్ను కూడా కుక్క కరిచింది, కానీ అది పిచ్చెక్కి చచ్చింది. ఓ అలానా? నిన్ను కరిచింది మున్సిపాలిటీ కుక్క అయి ఉంటుంది, నన్ను కరిచింది హైటెక్ కుక్క. అది కరిచినోడు కరిస్తే సంసారానికి పనికి రాకుండా పోతా. ఈ ఫోన్ నువ్వే చేసుకో నాయనా, నీకు నమస్కారం. ఇప్పుడు రీడెల్ నొక్కితే అవంతి ఎవరికి ఫోన్ చేసిందో తేలిపోతుంది. హలో, ఎవడరా నువ్వు? నువ్వెవడివిరా? నేను సిఐ రంగారావుని మాట్లాడుతున్నాను. అచ్చా, నువ్వు సిఐ అయితే నేను డిఎస్పీ రా. రై రై, అవంతి ఇంత ముందు నీతో ఏం మాట్లాడిందో చెప్పరా, చెప్పు బే. నా సర్వీస్ లో ఎస్పీ గారే నన్ను వరి అనలేదురా. ఎప్పట్రా నువ్వు? ముందు నెంబర్ చెప్పు, నీ సంగతి తెలుస్తా. అదే అండి, మా వాడు మాట్లాడతాడు మీతో. ఆ సీక్రెట్ ఏదో నీతోనే చెప్తాడంట. మాట్లాడినా ఇవ్వు. మళ్ళీ నువ్వెవడరా? కేట్ నా కొడక. ఏయ్, నా సంగతి అంటే నీకు తెలీదు. ఏట్రా, నీ సంగతి నాకు తెలియదా? అడ్రస్ చెప్పు, అక్కడికి వచ్చి నీ సంగతి నా సంగతి కలిపి చెప్తా. అరే భాష, ఏం మాట్లాడినా నీతోనే మాట్లాడతాడంట, నువ్వే మాట్లాడు. హలో, మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా? మాఫ్ కీజీ, మాఫ్ కీజీ, ఇంకా ఒక్కడే ఉన్నాడు మీతో మాట్లాడడానికి. ఒరే పంతులు నీతో మాట్లాడతాడంట. చెప్పు. ఒరే తొత్తు నాయాడరా, నాతో ఆటలాడుకుంటారా? ఒక్కలో వేసి లాకప్ డెత్ చేస్తానా కొండలరా. మీ మామగారులా ఉన్నారు సార్. హలో, మాట్లాడి బిల్ కట్టేయండి. ఏం అవంతి, ఇంకా నిద్రపోలేదా? ఎక్కడి నుంచి వస్తున్నారు? సెకండ్ షో ఇంగ్లీష్ మీడియం హాస్టల్ వెళ్ళొచ్చాం. ఎస్టీడీ బూత్ నుంచి కదూ? ఓహో, చూసావన్నమాట. అదే మన పంతులకి పెళ్ళాన్ని చూడడానికి ఆవుదాల వలసకి ఐఎస్డీ ఎస్టీడీ చేయడానికి వెళ్ళాం. నేను ఎవరితో మాట్లాడానో తెలుసుకున్నారా? సిఐ మా బాబాయ్. అంటే సిఐతో మమ్మల్ని బెదిరిద్దామనే? మరోసారి నన్ను ఫాలో చేస్తే జైల్లో పెట్టిస్తాను. హలో. హలో బాబాయ్, నేను సాయిని. హాయ్ సాయి, ఎలా ఉన్నారా? ఏంటి ఇండియా కబుర్లు? ఏం లేదురా, మన రూమ్ కు అమ్మాయి వచ్చింది. పాపం తను ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది. అదేంటో చెప్పట్లేదు కానీ మమ్మల్ని అయితే రోజు వాయించేస్తుందిరా. చా, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. అలాగా? రే సాయి, ఎందుకురా లేనిపోయిన తలకాయ ఎప్పుడు పెట్టుకుంటారు? అర్జెంటుగా అమ్మాయిని రూమ్ నుంచి తరివేయండి. రే, నాకు బిల్ ఎక్కువైపోతుందిరా, ఇక పెట్టేస్తాను. జాగ్రత్తగా ఉండు, హెల్త్ జాగ్రత్తగా చూసుకో. బాయ్. ఇట్స్ అ బోతింగ్. అస్సలు మూడలేదు. హలో, ఈ కీస్ మీవేనా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? వాట్ నాన్సెన్స్! నిన్ను ఫాలో చేయడం ఏంటి? నువ్వు ఉండవే. అవును, మేము నిన్ను ఫాలో అవుతున్నావు. చూడు మిస్, సారీ, నువ్వు మిస్ ఓ మిస్ అయిన మిస్సెస్ ఓ నాకు తెలియదు, కానీ
నలుగురు బ్రహ్మచారులు ఉండే ఇంట్లో కలిసి ఉంటున్నావు అంటే బరి తెగించిందానివే అయి ఉంటావు. అది తెలుసుకోవడానికి నేను ఫాలో అవుతున్నావు కావచ్చేమో, కానీ తాళి తెంచి మొగుడు మొహాన్ని కొట్టేందుగా నేను ఇంకా బరి తెగించలేదు. మై గాడ్, ఇదెవరో సిబిఐ ఆఫీసర్లా ఉంది. చూడు మిస్ అవంతి, చూడు మిస్ అవంతి, నువ్వేంటో నువ్వు తెచ్చుకున్న కడుపే చెప్తుంది. మొగుడుండి ముండ మోయటం కన్నా మొగుడు లేకుండా కడుపు పండటం తప్పు కాదు. మిస్సెస్ మాలతీ కిరణ్, నీకు తన పేరు ఎలా తెలుసు? నాకు నీ పేరు కూడా తెలుసు నీలు. నీ పేర్లే కాదు, నీ గురించి అంతా తెలుసు. ఎలా చెప్తా? మన మధ్యలోనే ఉండాలి, ఎవరికి తెలియకూడదు. చెప్పమని ప్రామిస్ చేయండి. ప్రామిస్ ప్రామిస్. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు? ఏట్లోకి అయినా శుభమాని బయటికి వెళ్తుంటే ఎందుకు, ఏమిటి అన్న అపశకున మాటలేంటి? ఊరికే తోచకడిగాలే, తమరు లంచ్కి వస్తున్నారో లేదో అని. రావాలా వద్దా? ఆహా, మీకు ఇష్టమైన వంట చేద్దామని. అలా అయితే వెజిటబుల్ బిర్యానీ, ఫ్రూట్ సలాడ్ అండ్ గులాబ్ జామ్. సూపర్ మెను, సూపర్. చంటి, నువ్వు ఫినాయిల్తో నా రూమ్ని శుభ్రంగా కడుగు. మున్సిపాలిటీ పనే? ఓకే. ఇదిగో బాషా, నువ్వు మార్కెట్కి వెళ్ళి ఫిష్ పట్రా, దాన్ని చక్కగా తోవి పంతులకిచ్చే. శుక్రియా శుక్రియా. మరి నాకేం లేదా మేడం? ఓహో, నువ్వు మిగిలేవు కదా, నా నైటీలన్నీ నీట్గా ఉతుకు. ఓహో, వాషింగ్ ప్రోగ్రామ్. వాషింగ్టన్లో ఉండాల్సిన వాడిని వాషింగ్ చేసేస్తుంది. చించేస్తా. సూపర్ కర్మ 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 కర్మ. రే, ఏం చేస్తున్నారా? ఇలా ఇలా ఇవ్వు. అలా కదా ఉప్పేసేది. ఇదిగో ఇలా ఇలా కలుపురా. గులాబ్ జామ్ సంగతి కూడా చూడు. గులాబ్ జామ్ సంగతి నేను చూస్తాగా. ఈ కారం వేస్తే ఈ దెబ్బకి మన రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలరా. అరే రే, వచ్చేస్తుంది వచ్చేస్తుంది. ఏంటి అందరూ అలా దొంగ చూపులు చూస్తున్నారు? మా చూపులే అంత. ఆకలి దంచేస్తుంది, వంట అయిందా? రెడీ చేసి వంటలన్నీ కంప్యూటర్ లో ఫీడ్ చేసి పెట్టా గుర్తుగా. వెళ్ళి పెట్టుకొని తిను. అరే, ఏంటి ఇలా చిరిగిపోయింది? మా పంతులు గారు ప్రతి వినాయక చవితికి ఒక ఎలకని పెంచి హుస్సేన్ సాగర్ లో వదులుతాళ్లే, అదే ఆకలి కొరికేసినట్టుంది. మామా, అరుస్తుందేమో అనుకున్నాను రా. చూస్తూ ఉండరా, మన వంట తిన్నాక పారిపోవడానికి బ్యాగ్ సర్దుకొని తీరాలా. మీరు భోంచేరా? మేము ఇప్పుడే భోంచేశాం. కలిస్తుందా అనుకున్నానే. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది, ఇక్కడికి తెచ్చుకొని తిను. రా కూర్చో. మార్లెస్, ఎక్సలెంట్. హే అల్లా, ఉప్పు కారం అన్ని సరిపోయాయా? ఇంకా వేయాలా? సరిపోయాయి. మీరు ప్రేమతో వేసిన ఉప్పు కారం మమకారంగా మారి నా కడుపులోని బిడ్డకు చేరతాయి. దిస్ ఇస్ ఫర్ యూ.
ఇవి నాకెందుకు? ఈ రోజు నీ బర్త్డే, ఈ ఐటమ్స్ అన్ని చేయమంది నీకోసమే. ఐఎమ్ సారీ. పంతులు, నీకు పెళ్లి చూపులకు వెళ్ళటానికి కళ్ళు చూడు. భాషా, నీకు క్యాలిక్యులేటర్. చంటి, ఇదిగో నీకు షూ. అవతి, నీ కడుపులో బిడ్డుందని అనుకున్నాం కానీ నీ మనసులో ఇంత మమకారం ఉందని అనుకోలేదు. వాషింగ్ పేరుతో నీ బట్టలు చించేసిన మాకు ఇలా కొత్త బట్టలు తెచ్చిస్తావని ఊహించలేదు. డోంట్ బి సిల్లీ. ఏమండి?